గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20-21 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలవు. ప్రస్తుతానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. దయచేసి త్వరపడండి. హాయ్, సుందర రామి రెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. లాస్ట్ 1 ఇయర్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసిందో మనం ఇప్పుడు చూద్దామండి. యాక్చువల్గా 1 ఇయర్ అంటే ఇన్వెస్ట్మెంట్ హొరిజన్ చాలా తక్కువ అండి, మనకు ఇలా కంపేర్ చేయకూడదు. బట్ స్మాల్ క్యాప్స్ ఎంత క్విక్గా టర్న్ అరౌండ్ అవుతాయో, ఎంత క్విక్గా లాస్లో ఉంచి ప్రాఫిట్లో మారుతాయో అబ్జర్వ్ చేయడం కోసం మనం ఈ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో దయచేసి 1 ఇయర్ పాయింట్ ఆఫ్లో కంపారిజన్ మాత్రం ఇలా చేసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ అంటిల్ బాగా ట్రెండింగ్ అయితే తప్ప రిటర్న్స్ ఇలా రావు అనమాట. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే లాంగ్ టర్మ్ గోల్స్కి సాటిస్ఫైడ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది తప్ప షార్ట్ టర్మ్కి ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా అంత కంఫర్టబుల్ కాదు. కాబట్టి ఒక 4 to 5 ఇయర్స్ టైం కనుక మీరు ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఒక బుల్ మార్కెట్ వచ్చినా బేర్ మార్కెట్ వచ్చినా మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మ్యూచువల్ ఫండ్స్ బాగా పర్ఫార్మెన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్సే కాదు, ఈక్విటీ రిలెవెంట్ ఉన్న ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా సరే ఎక్కువ టైం ఇస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. మనం ఇక్కడ కంపారిజన్ కోసం మనం చూస్తున్నాం అనమాట. జస్ట్ 1 ఇయర్లో ఎంత క్విక్గా ఈ స్మాల్ క్యాప్స్ ప్రాఫిట్లోకి వస్తాయో అని తెలుసుకోవడం కోసం ఎగ్జాంపుల్. లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ చాలా వాలటైల్ ఉందండి, మీ అందరు తెలుసు. అండ్ నిఫ్టీ లిటరల్లీ 0 రిటర్న్స్ అనమాట. బట్ అలాంటి టైంలో ఈ స్మాల్ క్యాప్ నిఫ్టీ అంటే పర్టికులర్గా మార్చి 29 నుంచి ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ ఎలాంటి అలసట లేకుండా ముందు పోతూనే ఉందన్నమాట. సో అందుకని లాస్ట్ 1 ఇయర్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసినవి మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ కోసం కంపేర్ చేస్తున్నాం. అండ్ టోటల్ సెక్టరే 14% మూవ్ అయిందండి. అంటే మనం ఈ స్మాల్ క్యాప్స్ని ఒక ఈటీఎఫ్ లాగా లేదా ఇండెక్స్ ఫండ్ లాగా మనం కొన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ దీన్ని కనుక మీరు ఒక ఈటీఎఫ్ లాగా లేదా ఒక ఇండెక్స్ ఫండ్ లాగా మీరు బై చేసుకుంటే కనుక మీకు 14% రిటర్న్ జనరేట్ చేస్తాయి. అదే కనుక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు చూద్దామండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ యూనో 30% అండి, ఈ ఏరియాలో ఇది లీడర్గా ఉంది. ఈ మధ్యకాలంలో హెచ్డిఎఫ్సి ఎప్పుడు కూడా టాప్ క్యాటగిరీలో ఎక్కడా లేదండి. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ ఎక్కడ కూడా లీడింగ్లో టాప్ 5 కనిపించడం లేదు. అలాంటిది సర్ప్రైజింగ్ ఇయర్ మాత్రం మళ్ళీ లీడింగ్లోకి వచ్చేసింది. అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ దిస్ థింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు లీడర్స్ ఈ ఏరియాలో, బట్ ఫస్ట్ టైం ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు. అండ్ రెండోది ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ అండి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఒకప్పుడు చాలా ఒక ఎలుగు ఎలిగిన మ్యూచువల్ ఫండ్ అనమాట. అది మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇది కూడా టాప్లోకి రావడం అనేది చాలా హ్యాపీ అనమాట. అండ్ థర్డ్ వన్ క్వాంట స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి క్వాంట అనేది అన్ని సెగ్మెంట్స్లో లీడింగ్లో ఉందండి. అండ్ ఈ సంవత్సరం కూడా 27% తోటి టాప్ 3లో నిలబడింది. ఏదన్నా మనం మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 2 క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీగా ఉండాలండి. ఒకటి, ఇండెక్స్ని బీట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ఈ సంవత్సరం 14% మూవ్ అయింది. కాబట్టి 15% అండ్ అబవ్ వచ్చిన ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయినా పర్ఫార్మెన్స్ బాగున్నట్లెక్క. రెండోది, ఈ కేటగిరీలో టాప్ 5లో ఉండాలి. అప్పుడేంటంటే మనం దాన్ని నెక్స్ట్ కంటిన్యూస్ చేసుకోవచ్చు 1 ఇయర్ కూడా. అందుకని ఇయర్లీ ఒకసారి రివ్యూ చేయటం, మనం మ్యూచువల్ ఫండ్ కనుక అండర్ పర్ఫామ్ కనుక చేస్తున్నట్లయితే లీడింగ్లో ఉన్నటికి మూవ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ క్వాంట్ అయితే లాస్ట్ 5 ఇయర్స్లోనే ఈ సంవత్సరంలో కూడా టాప్లో ఉంది. టాప్ 3లో ఇది రన్ అవుతుంది. 27% ఇండస్ట్రీ యావరేజ్ 14%తో పోల్చుకున్నప్పుడు 27 ఈజ్ రియలీ వెరీ ఇంప్రెసివ్ రిటర్న్స్ అనమాట. తర్వాత నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అండి, 24% అండ్ 4th లీడింగ్లో ఉంది ఇది. అండ్ నిప్పాన్ ఏంటంటే మామూలుగా అయితే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, స్మాల్ క్యాప్ కాదు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ అనే 1 ఇయర్ లోపు బయటకు వెళ్తే ఎగ్జిట్ లోడ్స్ కట్టాల్సి ఉంటుంది 1%. అంటే 365 డేస్ లోపు మనం కొని అమ్మితే కనుక మీరు 1% ఎగ్జిట్ లోడ్ కట్టాలి. కానీ ఇక్కడ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మాత్రం 30 డేస్ తర్వాత మీరు ఎప్పుడు కానీ ఇప్పుడు బయటకు పోవచ్చు అండి, ఎగ్జిట్ లోడ్ కట్టే పని లేదు. ఓకే, మ్యూచువల్ ఫండ్ మొత్తంలో ఇది ఒక్క మ్యూచువల్ ఫండే 1 మంత్ వరకు ఉంచుకుంటే చాలు, మీరు ఎగ్జిట్ లోడ్ కట్టకుండా ఎప్పుడు కానీ ఇప్పుడు బయటకు పోవచ్చు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా 1 ఇయర్లో క్లోజ్ చేస్తే కనుక మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% కట్టాల్సి ఉంటుంది. మోర్ దెన్ 1 ఇయర్ అయితే మాత్రం కేవలం 10% ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ని మీరు కన్సిడరేషన్ చేస్తే బెటర్. అలాగే HSBC అండి, అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్.
ఇది కూడా టాప్ ఫైవ్లో. ఇది ఎప్పుడు మనకి హెచ్ఎస్బిసి కూడా కనిపించింది అండి, ఈసారి ఇది కూడా లీడింగ్లో ఉంది. అండ్ ఓల్డ్ నేమ్స్ అన్నీ కూడా ట్రాక్లోకి వస్తున్నాయండి స్లో అండ్ స్టడీగా. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మనం అబ్జర్వ్ చేసుకొచ్చి ఇవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, కంటిన్యూ అవుతుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది అనేది చూడాలి. సో టాప్ ఫైవ్లో ఏమన్నాయి అంటే మిగతా కంపేర్ చేసుకున్నప్పుడు ఇన్వెస్కో కావచ్చు, లేదా ఐసీసీ ప్రొడెన్స్ స్మాల్ క్యాప్ కావచ్చు, యాక్సిస్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఇవన్నీ ఉండే. సర్ప్రైజింగ్లీ ఎస్బీఐ అండి. అండ్ ఇది ఇండెక్స్తో పోల్చుకుంటే తక్కువ ఉంది, ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేయడం ఇది. అండ్ యాక్సిస్ ఎస్బీఐ అనేది 14% జస్ట్ ఇండస్ట్రీ యావరేజ్ దగ్గరలో ఉంది. ఇది మామూలుగా అయితే ఎప్పుడు టాప్ ఫైవ్లో ఉంటుంది అండి ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఈ ఇయర్ మాత్రం జస్ట్ 14% తోటి ఇండస్ట్రీ యావరేజ్కే ఇచ్చింది. కాబట్టి ఇది ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 ఇయర్లో. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్, హెచ్ఎస్బిసి అండ్ నిప్పాన్, ఈ 5 టాప్ లీడింగ్లో ఉందన్నమాట. అఫ్కోర్స్ 1 ఇయర్లో మనం మార్కెట్ని అనాలిసిస్ చేయలేము, ఇట్లా కంపేర్ చేయలేము. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా టాప్ 10 కంపెనీస్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అన్నదాన్ని బట్టేసి, ఏ సెక్టార్స్కి మనీ ఎక్కువ అలొకేట్ చేశారు అన్నదాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుందండి. అండ్ ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏ కంపెనీస్ అయితే ఫినాన్స్కి ఎక్కువ అలొకేట్ చేశారో అవి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. యూజువల్గా క్వాంట్లో ఆల్మోస్ట్ 27% వాళ్ళు ఇంపార్టెన్స్ ఫినాన్స్కి ఇస్తారు కాబట్టి అది లీడింగ్లో ఉంటారని సర్ప్రైజ్ ఏం లేదనమాట. అండ్ మిగతా ఏ అయితే తక్కువ అలొకేట్ చేస్తాయి ఫినాన్స్కి, అవి కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎనహో లాస్ట్ 1 ఇయర్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేసేసింది. కాబట్టి మనకి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప ఈ షార్ట్ టర్మ్లో పెయిన్ కాదు. అందుకని మార్కెట్ పర్ఫార్మెన్స్ 1 or 2 ఇయర్స్ ఫ్లాట్గా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా, ఎక్కువ యూనిట్తో గ్యాదరింగ్కి ఫోకస్ చేయాలి తప్ప మ్యూచువల్ ఫండ్ నుంచి డ్రాప్ అవుతుందండి. ఎందుకంటే every 2 or 3 ఇయర్స్కి ఒకసారి ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా పర్టికులర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. మనం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కనుక ఏ ఎస్ క్లాస్ బాగా పర్ఫామ్ చేసిందని కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండే 5 టైమ్స్ ఉంటుంది, గోల్డ్ 5 టైమ్స్ దాకా ఉంటుంది. ఎక్కువసారి 2 ఉంటాయి లీడింగ్లో. బట్ గోల్డ్ టాప్లో ఉన్నా సరే నీకు 10% కానీ ఎక్కువ ఇవ్వదు. బట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, 30, 40, even 100% రిటర్న్స్ ఇచ్చిన ఇయర్స్ కూడా ఉన్నాయి లాస్ట్ 10 ఇయర్స్లో. కాబట్టి ఫైనాన్షియల్ గోల్స్ మీద ఫోకస్ చేసుకోండి, లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేసుకోండి. షార్ట్ టర్మ్లో ఏదైనా పెయిన్ ఉన్నా బేర్ చేసినట్లయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మార్కెట్ ఏదైనా వాలటైల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ బాగాలేనప్పుడు, ఇండియాలో ఎలక్షన్స్ దగ్గర వస్తున్నప్పుడు మేబీ నెక్స్ట్ 1 ఇయర్ కూడా మార్కెట్ ఫ్లాట్ లేదా వాలటైల్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు కంటిన్యూ చేయండి, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను లాస్ట్ 1 ఇయర్ కంపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 ఇయర్కి ర్యాంక్లో మీరు మారచ్చు, బట్ టాప్ 5 ఏదైనా సరే మీరు కంటిన్యూ చేయండి. ఏదైనా సరే ఇండెక్స్ని బీట్ చేసి ఎయిట్నైనా సరే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తగా ఏదైనా అలొకేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ టాప్ 5లో ఉన్నట్లో అలొకేట్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.